ఈటల రాజేందర్ గారు అండ్ ఇంకా కొంతమంది ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీకు క్లాస్మేట్స్గా ఉన్నారు వాళ్ళు నాకు జూనియర్ ఈటల రాజేందరు నాకు జూనియర్ పల్లారాజేశ్వర నా బ్యాచ్మేటు అదేవిధంగా ఇంద్ర సేనారెడ్డి గారు ఉన్నారు యూనివర్సిర నా సీనియర్ చాలా సీనియర్ నాకు క్యాంపస్ నా సీనియర్ నేను క్యాంపస్ ఎంటర్ అయినప్పుడు అప్పటికే పిహెచ్డి వదిలిపెట్టి వెళ్ళాడు ఎమర్జెన్సీలు జైలు ఉన్నాయి చాలా కాలం సో నా అంటే నాకు ఈటల రాజేందర్ గారు మంచి ఫ్రెండ్ అంటే నా ఆయన కమ్యూనిస్ట్ ఉండే మేము అప్పుడు అంటే ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజీ ఉన్నప్పుడు కొట్లాడైనప్పుడు మెస్లు అక్కడ పోతుండే నిరంజన్లో ఉండే నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ పీడీఎస్పి ఉండే ఆయన ఎస్పీ కాలేజ్ ఉండే నేను మా కాంటెంపరీ నేను రైల్వే డైరీ కాలేజ్ ఇక్కడ ఉండే ఆయన ఎస్పీ కాలేజ్ అక్కడ కొట్లాడకుండా ఇప్పుడంటే సరే ఫ్రెండ్స్ మంచిగా నైస్ మ్యాన్ అట్లా అట్లా ఏం లేదు పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా మీరు నాకు మా గురుగారు వీరామారావు గారు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు నాకు రాజకీయాల్లో గురు వాళ్ళు ఇద్దరు నేర్పింది ఏంటంటే మనకు రాజకీయాల్లో ఎవరు కూడా వ్యక్తిగత శత్రువు ఎవరు లేరు సైద్ధాంతికమైనటువంటి ఒక మన కానీ ఎవరిని కూడా మనం నేను అందుకే నేను మన కౌన్సిల్లో మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా ఆరోపణ ఎప్పుడు చేయను చేయవచ్చు నేను చాలామంది చేస్తారు నా మేము చేస్తారు చేస్తారు తప్పేం లేదు చేయడం వాళ్ళ వాళ్ళ అదే అదే రాజకీయాన్ని కూడా చేస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత నేను విధానం విధానం మీదనే నేను ఎప్పుడు కూడా నేను నా చర్చ ఉంటుంది కానీ నా ఒక క్రిటిసిజం ఉంటుంది కానీ ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ వ్యక్తిగతం దూషించేది కానీ ఉండదు నేను ఏమైనా టీవీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నన్ను తెచ్చగొట్టినా కూడా నేను వ్యక్తిగత విషయాలు ఐ డోంట్ వాంట్ అదర్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ లైఫ్ నా పర్సనల్ ఎవరిని అటాక్ చేయను నేను అంటే నేను వేరే పర్సనాలిటీ నేను బోను పర్సనల్ లైఫ్లో బాను వాళ్ళ మీద ఎలిగేషన్ కూడా పెట్టాను ఎందుకంటే ఎలిగేషన్ పెడతారు యూ హ్యావ్ ప్రూఫ్ యూ కెన్ విలేజ్ యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఇన్ ఎలిగేషన్ సో కాబట్టి అడ్వకేట్ కాబట్టి నీకు డిఫమేషన్ కేసుకు గురవుతాను కాబట్టి నేను ఏది కూడా అంటే బేసిస్ లేనిది నేను వ్యక్తి మీద కన్సిడర్ చేయను ఇప్పుడు చేయొచ్చు ఎవరైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఈస్ దర్ ఈజ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ కరప్షన్ ఏం ప్రూఫ్ ఉందంటే డెఫినెట్గా నేను ఆ మినిస్టర్ కరప్ట్ ఇషన్ రిమూవ్ హీమ్ అని అంటాం మనం మన దగ్గర ప్రూఫ్ ఉండాలి అదర్వైజ్ ఐ నాట్ మేక్ అది సో వాళ్ళు బయట కలిసినప్పుడు ఎలా ఉంటారు బాగానే ఉంటారు మేము కొట్లాడుకుంటాం వాటి మా మాటల్లో కౌన్సిల్లో మాట్లాడకుండా బయటకు వచ్చి అలా బాగా మాట్లాడినామంటారు లేకుంటే ఏమన్నా ఎట్లా నిబంధన పెడితే మమ్మల్ని అంటారు ఎట్లా సరదాగా మాట్లాడు సరదా మాట్లాడుతుంది కలిసే ఉంటాం ఆర్ నాట్ ఎనిమీస్ కదా ఆర్ రైవల్స్ బేసికలీ వైరుధ్యాలు ఉన్నప్పటికీ పర్సనల్గా ఎవరి మీద అటువంటి కల్చర్ మన తెలంగాణలో ఉన్నది మీరు కొన్ని ప్లేసెస్లో అయితే నేను కొన్ని స్టేట్స్ ఎస్పెషలీ తమిళనాడు అండ్ సిపిఎం బెంగాల్ ఉన్నప్పుడు ఏ డిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు వాళ్ళ పెళ్ళి దగ్గర వీళ్ళు బోరు చాలా డాక్యుమెంటరీజం ఉంటుంది ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు తగ్గింది వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ వేరే వాళ్ళు రానియూ పోరు వాళ్ళు వాళ్ళ అంత డాక్యుమెంటరీజం ఉంటుండే ఇప్పుడు అది లిబరల్ అయిపోయింది డెమోక్రసీ అంటే యూ డిసెంట్ యు ఓన్లీ డిసెంట్ అండ్ యూ డిఫర్ అంతేగాని యు నాట్ ఎనిమీ దే సో అందుకే వాజ్పేయి గారు పెద్ద అంటూ గారు ఇన్ పాలిటిక్స్ నోన్ ఈజ్ అన్టచబుల్ అండ్ నో వన్ ఇది ఇయర్ ఎనిమీ దేర్ కెన్ బి పొలిటికల్ అడ్వైజరీస్ దేర్ పొలిటికల్ రైవలరీస్ మధ్య నో ఎనిమీ ఫర్ యూ అంతేగానే సో పాలిటిక్స్లో కూడా అది ఒక ఆ రకమైనటువంటి చేస్తేనే ప్రజాస్వామ్యానికి మనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది లేకుంటే ప్రజాస్వామ్యం ప్రజలు నమ్మనిగా ఇది వ్యక్తిగత ఫైట్ కాదు కదా